సత్య గారు, ఈ గుంటూరోడు సబ్జెక్ట్ అంటే మీరు గుంటూరులో ఉన్నారా, గుంటూరు వాళ్ళు ఎవరితో అన్నా చూసి చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందా, లేకపోతే మా ప్రొడ్యూసర్ గుంటూరు? యాక్చువల్లీ కథ కమర్షియల్గా ఫార్మేట్లో అనుకున్న కథ అండి అది, ఫస్ట్ హీరోయిన్ బేస్డ్ కథ. అయితే టైటిల్లో వచ్చి ఒక ప్రాంతంలో జరగాలి, టౌన్లో జరగాలి కథ రిక్వైర్మెంట్. సో హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఆ ప్రాంతం గుంటూరు రోడ్లు అంటే మనం కొంచెం చాలా అగ్రెసివ్గా ఉంటారు మనం ఏపీ టూ స్టేట్స్ అని, కాబట్టి అక్కడ గుంటూరులో చేస్తే బాగుంటుంది అని ఆ బ్యాక్డ్రాప్ అనుకోవడం వల్ల గుంటూరు రోడ్ వచ్చాడు బయటకి. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు టైటిల్స్ పెట్టుకున్నారు లోకల్ అని. సార్ మేము అనుకుని లోకల్ పెడదాం అనుకున్న టైంలో నా ఫ్రెండ్ నాని పెట్టుకున్నాడు. సార్ ఓకే నాని పెట్టాడు మనోడు. సార్ ఇంకేంటి దీనికి ఏముంటుంది అంటే, సార్ ఆల్రెడీ లాస్ట్ పెట్టుకున్నాడు ఐదు పేర్లు, దీని క్యాప్టెన్ వేరే చెప్పను అనమాట మళ్ళీ వాడుకోవాలి. సో అది పెట్టుకొని సరే చెప్తాం అనేసి మేము ఎప్పుడు ఒక సజెషన్ తీసుకుంటాం. సో నాకు ఫేవరెట్ ఈయన ఫేవరెట్ మన రామ్ జోగేష్ శాస్త్రి గారు. మా రామ్ జోక్ ఫోన్ చేశారు, మా రామ్ జో డార్లింగ్ నాకు ఇప్పుడు ఇది, మేము నేను డైరెక్టర్ గారు ఇక్కడ స్పీకర్ ఫోన్లో ఉన్నాము, ఇప్పుడు ఏంటి ఇది నాలుగు డైరెక్టర్ గారు చెప్పారు నువ్వు పిక్ చేసి వద్దాం అంటే అదిరిపోయిందిగా అదిరిపోయింది కదా కుట్టు, మా ఊరి పేరు అదిరిపోయింది మా ఊరి పేరు అని కుట్టు అన్నాడు. సో యునానిమస్ గా రూమ్ లో అందరు ప్రొడ్యూసర్ అందరు ఉన్నాం, అందరు గుంటూరు అని అయిపోయించుకున్నాం అందరూ. గుంటూరోడు అంటే అది ఏమంటారు ప్రాంతంతో పాటు కలిసిపోయినట్టే ఉందన్నమాట. అదే వేరే ఊళ్ళు తీసుకోండి, కాకినాడు, విజయవాడోడు, రాజమండ్రి రోడు, హైదరాబాద్ రోడు కొంచెం కష్టంగా ఉంది, గుంటూరు రోడ్ కరెక్ట్ గా ఉంది, రైమింగ్ కరెక్ట్ ఉంది, కాకినాడ రోడ్ నాకు తిరగట్లేదు, కాకినాడ రాదు హైదరాబాద్ రోడ్ రాదు. సో గుంటూరు రోడ్ సూపర్.